హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చేతూ స్మార్ట్ ఐడియాస్ ఈ ఎండలకి మన బాడీని కూల్ చేసే రెండు సూపర్ కూల్ డ్రింక్స్ సబ్జా లెమన్ డ్రింక్ మరియు రా మ్యాంగో డ్రింక్ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక స్పూన్ సబ్జా సీడ్స్ వేసుకొని ఒక బౌల్లో కొంచెం వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టుకుంటే అవి నానిపోతాయి ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో ఒక హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేసుకున్నాను అందులోని ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకొని అది బాగా మెల్ట్ అయ్యే వరకు ఒక గరిటెతో బాగా కలుపుకోవాలి షుగర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత ఒక కొంచెం హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి మీ దగ్గర బ్లాక్ సాల్ట్ ఉంటే బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను అందులోనే మూడు నిమ్మకాయల్ని కట్ చేసుకొని ఇలా జ్యూస్ తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలి లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం మనం సర్వ్ చేసుకోవడానికి ఒక గ్లాసెస్ తీసుకొని అందులో ఈ సబ్జా నానబెట్టుకున్నాం కదా ఆ సబ్జానే ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకొని మనం తయారు చేసుకున్న లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి అంతే సూపర్ కూల్ కూల్ డ్రింక్ సబ్జా లెమన్ జ్యూస్ రెడీ ఇవన్నీ నిమ్మకాయతోటి డెకరేట్ చేసుకుంటే సూపర్ అందులోనే కొంచెం ఇష్టం ఉంటే ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం పచ్చి మామిడికాయ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక కుక్కర్ తీసుకొని అందులో రెండు మామిడికాయలని బాగా నీట్గా క్లీన్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఒక సిక్స్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత మామిడికాయలని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి మనం ఇందాక మామిడికాయలని ఉడికించుకున్న వాటర్లోనే ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకొని బాగా మెల్ట్ అయ్యే వరకు కొంచెంసేపు స్టవ్ పైన మరిగించుకోవాలి తర్వాత ఈ మామిడికాయలు బాగా చల్లారిన తర్వాత అవి మొత్తం గుజ్జు తీసి అందులోకి ఆ షుగర్ వాటర్లోకి యాడ్ చేసుకొని కొంచెంసేపు దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇందులో నిమ్మ ఉప్పును ఒక స్పూన్ నిమ్మ ఉప్పును కూడా యాడ్ చేసుకుంటే పుల్లగా తీయ తీయగా ఉంటుంది నేను నిమ్మ ఉప్పుని ఏమి యాడ్ చేయట్లేదు మీరు ఉంటే అవైలబుల్గా ఉంటే నిమ్మ ఉప్పు యాడ్ చేసుకోండి నేను సా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఇది ఈ డ్రింక్ ఒక్కసారి చేసి పెట్టుకోండి ఇది అలా జ్యూస్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ టెన్ డేస్ వరకు స్టోర్ ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం దీన్ని కొంచెం వేసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగచ్చు ఇది మొత్తం బాగా ఉడికిన తర్వాత చల్లార్చుకున్న తర్వాత ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకోవాలి మన మ్యాంగో జ్యూస్ రెడీ చేసుకున్నాం కదా ఆ జ్యూస్ని కొంచెం గ్లాస్లోకి తీసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కూల్ ఫ్రిడ్జ్లో వాటర్ కన్నా మనం కుండలో వాటర్ తీసుకుంటే మన బాడీకి చాలా చలవ చేస్తుంది నేను నార్మల్ వాటరే వా వేసుకుంటున్నాను కొంచెం వాటర్ వేసుకొని ఒక స్పూన్ తోటి మిక్స్ చేసుకొని అందులోనే మనకి టేస్ట్ మీకు ఇష్టం అనుకుంటే మిరియాల పొడిని యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు కొంచెం చిటికెడు మిరియాల పొడి పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే ఐస్ క్యూబ్ ఇష్టం ఉన్న వాళ్ళు ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు వేసుకొని కూల్ కూల్గా సర్వ్ చేయడమే చూశారు కదా సబ్జాలమన్ డ్రింక్ అలాగే రా మ్యాంగో జ్యూస్ ఇవి రెండు మనం ఈ సమ్మర్లో తరచుగా తీసుకోవడం వల్ల మన బాడీని వేడి చేయకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు తరచు తప్పకుండా ట్రై చేయండి ఓకేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్